పశ్చిమ గోదావరి జిల్లా కామవరపు కోట బస్ స్టాండ్ సమీపంలో సర్పంచ్ కార్యాలయ ప్రారంభోత్సవ సందర్భంగా అగ్ని ప్రమాదం కలకలం రేపింది. కార్యాలయం ప్రారంభోత్సవ వేడుకల్లో భాగంగా బాణాసంచ కాల్చారు. అందులో నిప్పురవ్వలు ఎగిరిపడి టెంట్ అంటుకుని మంటలు వ్యాపించాయి. అయితే పార్టీ నాయకులు స్థానికులు వెంటనే మంటలను ఆర్పి ప్రయత్నం చేశారు. జంగారెడ్డిగూడెం ఫైర్ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే టెంట్లు ఫర్నిచర్ పూర్తిగా కాలిపోయాయి. నేతల ఉత్సాహం కొంప ముంచింది పశ్చిమ గోదావరి జిల్లాలో. కామవరపు కోట బస్ స్టాండ్ సమీపంలో సర్పంచ్ కార్యాలయ ప్రారంభోత్సవ సందర్భంగా అగ్ని ప్రమాదం కలకలం రేపింది. కార్యాలయం ప్రారంభోత్సవ వేడుకల్లో భాగంగా ఉత్సాహంతో బాణాసంచ కాల్చారు నేతలు. అందులో నిప్పురవలు ఎగిరిపడి టెంట్ అంటుకుని మంటలు వ్యాపించాయి. అయితే పార్టీ నాయకులు స్థానికులు వెంటనే మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఈలోపు జంగారెడ్డిగూడెం ఫైర్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకుని ప్రమాద స్థలంలో మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే టెంట్లు ఫర్నిచర్ పూర్తిగా కాలిపోయాయి.